హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సత్య అన్స్టాపబుల్ నేను మీకు ఈరోజు పెసర దోశ చూపించబోతున్నాను పెసర దోశ అంటారు పెసరట్టు అని కూడా అంటాము అయితే మనకి దోశలానే పల్చగా క్రిస్పీగా రావడం కోసం పెసరట్టు అనేది అంత క్రిస్పీగా రాదు కదా దోశ అంత పల్చగా కూడా రాదు కాబట్టి నేను ఈరోజు దోశ అంత పల్చగా పెసరట్టుని ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను కాబట్టి ఈ వీడియోని మీరు ఫుల్గా చూసేయండి ముందుగా ఒక వన్ గ్లాసు పెసలను తీసుకున్నాను ఈ పెసలు వచ్చేసి ఒక పావు కేజీ ఉంటాయి దీనిలోని ఒక త్రీ స్పూన్సు బియ్యం వేస్తున్నాను మనం తీసుకున్న పెసలను బట్టి బియ్యం కూడా వేసుకోవాలి నేను వన్ గ్లాసు పెసలను తీసుకుని త్రీ స్పూన్స్ బియ్యం వేసాను వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి మనకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత బాగా నానిపోతాయి కదా ఆ తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాము ఇంచులు అల్లం వేసుకుంటున్నాను రుచికి సరిపడగా ఉప్పు అయితే మనకి అల్లం కావాలి అనుకుంటే ముక్కలాగా కూడా వేసుకోవచ్చు నేను దీంట్లో ఎందుకు వేసేస్తాను అంటే విడిగా అయితే మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే తినబుద్ధి కాదు కదా కాబట్టి నేను డైరెక్ట్గా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేస్తాను పిండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా కూడా ఉండకూడదు దీనిలోకి నేను చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము ఒక గరిటెడు పిండిని తీసుకుని ఇలా దోశ ప్యాన్ మీద వేసి స్ప్రెడ్ చేసుకోవడమే దోశ వేసే ముందు మాత్రం బాగా లో ఫ్లేమ్లో ఉండాలి మంట అనేది మంట అనేది తక్కువగా ఉంటే మనకి ఎలా కావాలంటే అలా స్ప్రెడ్ అవుతుందనమాట పిండి హై ఫ్లేమ్లో ఉండి దోశ ప్యాన్ బాగా వేడిగా కాలిపోతే మాత్రం మనం ఎలా తిప్పితే అలాగా స్ప్రెడ్ అవ్వదు దోశ అనేది కాబట్టి జస్ట్ లైట్గా వేడైంది అన్నప్పుడు మాత్రమే దోశను వేసుకుని ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అలా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది క్రిస్పీగా ఉంటుంది చాలా బాగా వస్తాయి అన్నమాట పెసరట్టు అయినా కూడా దోశ అయినా కూడా ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర మూడింటిని మిక్స్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు దోశ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలి పెసరట్టుకి ఆయిల్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ మనం దోశ ఆట వాటన్నింటికి వేసుకున్న ఆయిల్ కన్నా పెసరట్టుకి కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఈ విధంగా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది అంతే క్రిస్పీగా కూడా వస్తుంది పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చాలా బాగా వచ్చేసింది కదా చాలా పల్చగా కూడా మీరు ఈ విధంగా ఎప్పుడూ ట్రై చేసి ఉండకపోతే తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కోలిగ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్